అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరు కూడా క్యాలెండర్ని ఎలా చూసుకోవాలి, మంచి తిథి, మంచి నక్షత్రం, మంచి ముహూర్తం అని ఎలా చూసుకోవాలి, చిన్న చిన్న విషయాలు కూడా పంతుల దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేకుండా మనమే ఈరోజు మంచిదా కాదా అని ఎలా చూసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాము. ముందైతే మనం ఎప్పుడైనా కూడా వారాలను గురించి తెలుసుకోవాలి. మొదటగా వారాలను చూసుకొని తిథి నక్షత్రాలను చూసుకోవాలి. అందులో ఆదివారం చాలా మంచిది, శుభకార్యాలు ఏవి ఉన్నా కూడా జరుపుకోవచ్చు. సోమవారం కూడా చాలా మంచిది, ఏవైనా కూడా పనులైతే స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట, ఏ ఆటంకం అయితే రాదు. మంగళవారం చూసుకున్నట్లయితే మంగళవారం కొత్త పనులైతే ఎప్పుడు కూడా స్టార్ట్ చేయకూడదు. మంగళవారం కొత్త దుస్తువులు వేసుకోవడం కానీ కొత్త పనులు కానీ ఈ మంగళవారం రోజు ఎప్పుడు కూడా స్టార్ట్ చేయకూడదు. బుధవారం చాలా మంచిది, బుధవారం కూడా మంచి మంచి పనులు అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు, కొత్త పనులు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా గురువారం కూడా చాలా మంచిది, గురువారం కూడా పనులు అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు, కొత్త కొత్త పనులు కానీ ఏమైనా శుభకార్యాలు కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. శుక్రవారం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, మంచి మంచి పనులు అనేవి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా శనివారం కూడా మనం ఏ పనులు కూడా స్టార్ట్ చేయకూడదు, కొత్త దుస్తులను ధరించడం కూడా చేయకూడదు. మంగళవారం శనివారం తప్పనిసరిగా ఈ రెండు రోజులలో మనం కొయ్యే కొత్త పనులు కూడా చేయకూడదు అన్నమాట. మరి మన జాతకం ప్రకారం వారాలలో కూడా మనకి గాతవారాలు ఉంటాయా? కొందరికి సోమవారం ఉండొచ్చు, కొందరికి మంగళవారం ఉండొచ్చు, కొందరికి బుధవారం ఉండొచ్చు, అది వాళ్ళ జాతకం బట్టి ఉంటుందన్నమాట. గాతవారం ఉన్న రోజు దాన్ని మనం వదిలేయాలి. ఒకవేళ సోమవారం గాతవారం అయిందనుకోండి, మీకు సోమవారం మంచిది ఉన్నా కూడా ఆ రోజైతే వదిలేయాలి. తర్వాత మనం వారాలను చూసుకున్నాం కదా, ఇప్పుడు తిథులను చూసుకుందాం. మనకు నెలకు 30 రోజులు ఉంటాయి, కొన్ని కొన్ని నెలలలో 31, అందులో అమావాస్య, పౌర్ణమి. పౌర్ణమి అనేది 15 రోజుల తర్వాత, అమావాస్య అనేది 15 రోజుల తర్వాత ఉంటుందన్నమాట. దీన్నే మనము బహుళపక్షం, శుక్లపక్షం అని కూడా అంటారు. మరి ఈ తిథులను మనం ఎలా చూసుకోవాలి, అందరికీ ఒకే విధంగా ఉంటాయా అన్నది చూసుకున్నట్లయితే తిథులు అందరికీ ఒకే విధంగా ఉంటాయి, ఎవరికి కూడా చేంజ్ అనేది ఉండదు. మరి ఏ ఏ తిథులు మంచివి, ఏ ఏవి మంచివి కాదు అన్నది చూసుకుందాము. అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి తిథి మంచిది కాదు, ఈ రోజైతే ఏం శుభకార్యాలను స్టార్ట్ చేయకూడదు. తర్వాత విదియ చాలా మంచిది, కొత్త కొత్త కార్యాలు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. తదియ కూడా చాలా మంచిది, ఏమైనా శుభకార్యాలు చేయాలన్నా, ఏవైనా పనులు చేయాలన్నా కూడా తదియ చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత చవితి. చవితి అంత మంచిది కాదు, ఈరోజు మనము ఏం శుభకార్యాలు కానీ కొత్త పనులు కానీ ఏమైనా ఎగ్జామ్స్ అప్లై చేయడం కానీ చేయకూడదు. పంచమి చాలా మంచిదని చెప్పుకోవచ్చు, పంచమి రోజు కూడా ఏమైనా శుభకార్యాలు చేయడం కానీ మనకు చాలా ఇంపార్టెంట్ ఉన్న వాటిని చూసుకోవడం కానీ చేయవచ్చు. అదేవిధంగా పంచమి ఇక్కడ మంగళవారం రోజు కలిసి వచ్చింది కాబట్టి పంచమిని స్కిప్ చేయాలన్నమాట, ఎందుకంటే పంచమి మంగళవారం రోజు వచ్చింది కాబట్టి. మనం మంగళవారం రోజు ఏ పనులు చేసినా కూడా అవి ఆటంకాలు వస్తాయి కాబట్టి ఇక్కడ మనం పంచమి తిథి మంచిదైనా కూడా ఆ రోజు పని చేయకుండా ఉండటమే చాలా మంచిదన్నమాట. తర్వాత మనకు షష్ఠి తిథి వచ్చింది, షష్ఠి తిథి రోజు అయితే ఏం పనులైతే స్టార్ట్ చేయకూడదు. తర్వాత సప్తమి తిథి, సప్తమి తిథి చాలా మంచి తిథి, ఈరోజు శుభకార్యాలు కానీ ఏవైనా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, కొత్త పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. ఏవైనా పిల్లల్ని ఉయ్యాలలో వేయడం కానీ గృహప్రవేశాలు అన్నీ కూడా ఈ సప్తమి తిథిలో చాలా బాగుంటాయనే చెప్పుకోవచ్చు. తర్వాత మనకి అష్టమి తిథి, అష్టమి తిథి కూడా అంత మంచిది కాదు, ఈ అష్టమి తిథి రోజున శుభకార్యాలు చేయడం కానీ ఏవైనా కొత్త పనులు స్టార్ట్ చేయడం కానీ కొత్త దుస్తువులు వేసుకోవడం కానీ ఇలాంటివి కూడా వేసుకోకూడదు. కానీ శుక్రవారం అష్టమి కొలసొస్తే అమ్మవారికి పూజ చేయడం చాలా మంచిది. నవమి తిథి మంచిది కాదనే చెప్పుకోవచ్చు, ఈ నవమి తిథిన శుభకార్యాలను స్టార్ట్ చేయడం అలాంటివి అయితే ఏం చేయకుండా ఉండాలి. తర్వాత దశమి తిథి, దశమి తిథి చాలా మంచిది, మనం ఏ పనులు స్టార్ట్ చేసినా దశమి రోజు చాలా విజయవంతంగా పూర్తవుతాయి. ఒకవేళ మీకు ఆదివారం గాతవారం అయిందనుకోండి, ఈ దశమి తిథిని ఆ రోజు మనం వదిలేసుకోవాలి. తర్వాత ఏకాదశి తిథి కూడా చాలా మంచిది, దశమి ఏకాదశి రోజున ఏం పనులు స్టార్ట్ చేసినా కూడా అవి చాలా విజయవంతంగా పూర్తవుతాయి. ద్వాదశి తిథి కూడా చాలా మంచిది, ఈరోజు కూడా ఏం పనులైనా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. చతుర్దశి తిథి మంచిది, త్రయోదశి తిథి కూడా, రెండు కూడా మంచివి. మనకు పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి, చతుర్దశి ఈ రెండు తిథులు కూడా చాలా మంచివి అన్నమాట. అదేవిధంగా అమావాస్య ముందు వస్తే త్రయోదశి, చతుర్దశి అవి మంచివి కావు, శుభకార్యాలకైతే పనికిరాదనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి, చతుర్దశి మంచివని చెప్పుకోవచ్చును. ఈ ఇక్కడ మాత్రం మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి త్రయోదశి, చతుర్దశి
పౌర్ణమి ముందు వస్తే మంచిది, అమావాస్య ముందు వస్తే మంచిది కాదు. తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి కూడా అంత మంచిది కాదు శుభకార్యాలకు. తర్వాత విద్య ఎప్పుడున్నా కూడా మంచిది, అమావాస్య ముందున్నా మంచిదే, పౌర్ణమి ముందున్నా కూడా విద్య తదియ చాలా మంచివి. చవితి అయితే మంచివి కావనే చెప్పుకోవచ్చు. చవితి అప్పుడు కూడా మనం ఏం శుభకార్యాలను స్టార్ట్ చేయకపోవడమే మంచిది. పంచమి తిథి పౌర్ణమి తర్వాత పంచమి తిథి కూడా చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. షష్ఠి తిథి మంచిది కాదు. మనం అన్ని తిథులు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఒక అమావాస్య ముందు వచ్చే త్రయోదశి చతుర్దశి డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి చతుర్దశి డిఫరెంట్గా ఉంటాయి. మనం అవే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా అన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట. సప్తమి, అష్టమి, నవమి ఇవన్నీ కూడా మంచివి చెడ్డవి అని ఇందాక మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ మనకు 6th, 7th ఏకాదశి, ద్వాదశి వచ్చాయి. ఈ రెండు కూడా మంచి తిథులు. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి ఈ నాలుగు కూడా మంచివి కాదన్నమాట. ఏ శుభకార్యాలు కూడా పనికిరాదు. అదేవిధంగా నక్షత్రాలను కూడా చూసుకోవాలి. తారాబలం ఎలా ఉంది, మంచి రోజా కాదా అన్నది చూసుకొని చేసినట్లయితే ఇంకా చాలా మంచిది. కొందరైతే తిథులు వారాలు చూసుకొని మాత్రమే చేస్తారు. అదేవిధంగా నక్షత్రాలను కూడా చూసుకొని చేసామనుకోండి, ఇంకా మనం ఏం పని చేసినా దానికి ఫెయిల్యూర్ అనేది ఉండదన్నమాట. మరి నక్షత్రాలలో తారాబలం అనేది ఎలా చూసుకోవాలి అన్నదైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం. నక్షత్రాలు అందరికీ ఒక్కొక్కలాగా ఉంటాయి, అందరికీ సేమ్ అయితే ఉండవు. తిథులు అందరికీ సేమ్ ఉంటాయి, నక్షత్రాలు అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మరి తారాబలం ఎలా చూసుకోవాలి అన్నది చూసుకున్నట్లయితే, ఒకవేళ మనది పూర్వభద్ర నక్షత్రం అనుకోండి, అంటే మీ జన్మ నక్షత్రం పూర్వభద్ర అని అనుకోండి, అది మనది ఒకటే అవుతుంది. దాన్నే జన్మతార అని అంటారు. ఈ జన్మతారాలో మనం ఏ పనులు కూడా స్టార్ట్ చేయకూడదు. స్టార్ట్ చేసినా కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అందువల్ల మనం ఈ పూర్వభద్ర నక్షత్రం మన పుట్టిన నక్షత్రం అయితే స్టార్ట్ చేయకూడదు. తర్వాత ఉత్తరభద్ర నక్షత్రం అనేది సెకండ్ది అవుతుంది. ఈ సెకండ్ది ఏంటిదంటే సంపత్తార. పేరులోనే ఉంది కదా, సంపత్తార అంటే సంపద అనేది పెడుతుంది. ఈ సంపత్తారాలో మనం ఏ పనులు స్టార్ట్ చేసినా కూడా చాలా మంచిది. మరి మూడవది చూసుకున్నట్లయితే రేవతి నక్షత్రం మూడవది అవుతుంది. మూడవది విపత్తార అవుతుంది. ఈ విపత్తారాలో కూడా మనం ఏ పనులు స్టార్ట్ చేయకుండా ఉండడమే మంచిది. తర్వాత నాలుగవది అశ్విని నక్షత్రం అవుతుంది. అశ్విని నక్షత్రం క్షేమతార అవుతుంది పూర్వభద్ర నక్షత్రానికి. ఈ క్షేమ నక్షత్రం రోజు ఏ పనులు స్టార్ట్ చేసినా కూడా విజయవంతంగా పూర్తయితే అవుతాయి, చాలా మంచిది కూడా. అంటే ఇప్పుడు మళ్ళీ ఐదవది చూసుకున్నట్లయితే ప్రత్యయతార అవుతుంది. ఈరోజు కూడా మనం ఏం పనులు చేయకుండా ఉండడమే మంచిది. మరి ప్రత్యయతార పూర్వభద్ర నక్షత్రానికి ఏమవుతుందంటే భరణి నక్షత్రం అవుతుంది. తర్వాత ఆరవది సాధనతార అనేది అవుతుంది. భరణి నక్షత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే 6:13 పూర్తవుతుంది. తర్వాత మనకి ఆరవది కృతిక నక్షత్రం అనేది అవుతుంది. ఈ ఆరవది ఏంటంటే మనకి సాధనతార. పేరులోనే ఉంది కదా, ఈరోజు మనం ఏ పనులు చేసినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి అవుతాయన్నమాట. మరి ఈ సాధనతారలో మనం ఏ పనులైనా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత పూర్వభద్ర నక్షత్రానికి 7వది ఏంటంటే నైదనతార అవుతుంది. అది రోహిణి నక్షత్రం అనేది అవుతుంది. మరి ఈ రోహిణి నక్షత్రం రోజు నైదనతార ఉంది కాబట్టి నైదనతారాలో ఏ పనులు కూడా స్టార్ట్ చేయకపోవడమే మంచిది. చేసినా కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఈ రోహిణి నక్షత్రంలో పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఏ పనులు చేయకుండా ఉండటమే మంచిది. తర్వాత మనకు 8వది మిత్రతార అవుతుంది. మిత్రతార పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఏమవుతుందంటే మృగశిర నక్షత్రం అవుతుంది. ఈరోజు కూడా ఏ పనులు స్టార్ట్ చేసినా కూడా చాలా మంచిదన్నమాట. అదేవిధంగా 9వ తార ఆరుద్ర నక్షత్రం అవుతుంది. ఈ ఆరుద్ర నక్షత్రం ఏంటంటే పరమిత్ర తార. ఈరోజు కూడా ఏం పనులు స్టార్ట్ చేసినా కూడా చాలా మంచిది. ఈ విధంగా మనకి 9 తారలు ఉంటాయి కదా. ఒక్కొక్క తార ఒక్కొక్క పేరు కలిగి ఉంటుంది. అందులో మనకు మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. ఈ 9 తారాలు పూర్తయిన తర్వాత మళ్ళీ 9 అంటే 27 నక్షత్రాలకి అలా 9 ఉంటాయన్నమాట. అందులో మనకు ఏవి మంచిది ఏవి మంచివి కావు అని చూసుకొని పక్కన ఎక్కడైనా రాసి పెట్టుకున్నామనుకోండి మనకు మంచి నక్షత్రం ఏంటో అని ఈజీగా తెలిసిపోతుంది. మనం క్యాలెండర్ చూసినప్పుడు మనకు అది నక్షత్రం మంచిదా కాదా అని ఈజీగా తెలిసిపోతుంది. సేమ్ ఇలాగే పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో అన్ని నక్షత్రాల వారు కూడా అలాగే చూసుకోవచ్చు అన్నమాట. ఇలా గనక మనం వారం, తిథి, నక్షత్రం,
చూసుకొని తారాబలం కరెక్ట్గా చూసుకొని ఏదైనా పని, పెద్ద పని అంటే వివాహాలు కానీ, ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, ల్యాండ్ కొనుక్కోవడం ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేసామనుకోండి చాలా మంచిదన్నమాట, విజయవంతంగా పూర్తవుతాయి. మనం ఏమైనా లోన్ తీసుకున్నా కూడా ఆ లోన్లో ఏం ఆటంకాలు రాకుండా మనం క్లియర్గా మొత్తం కూడా పే చేయగలుగుతాము. అందువల్ల ముందుగానే ఇలా మనం మంచి తిథులు, మంచి నక్షత్రాలు అంటే మనం పుట్టిన నక్షత్రానికి ఏ ఏ నక్షత్రాలు మంచివో అని చూసుకొని ఒక దగ్గర రాసి పెట్టుకుంటే మనకు క్యాలెండర్ చూసుకోవడం చాలా ఈజీ అవుతుంది, మనకు మంచిదా కాదా అని తొందరగా తెలిసిపోతుంది. మరి ఇప్పుడు మనం వారము, తిథులు, నక్షత్రాలు ఎలా చూసుకోవాలా అన్నది చూసుకున్నాం కదా. మరి ఇప్పుడు తిథి అనేది ఎప్పటి వరకు ఉంటుంది, నక్షత్రం ఎప్పటి వరకు ఉంటుంది, వజ్రం ఎలా ఉంటుంది, దుర్ముహూర్తం ఎలా ఉంటుంది అన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, జూన్ 9 చతుర్దశి పగలు 1:33 వరకు అయితే ఉంది. అదేవిధంగా కృతికా నక్షత్రం ఉదయం 8:51 వరకు అయితే ఉంది. ఇలా మనం నక్షత్రం, తిథి అనేది ఆ టైం వరకు అయితే పూర్తవుతుంది. తర్వాత మనకి 10వ తారీఖు జూన్ ఉంది కదా, ఆ నక్షత్రం అనేది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తుందన్నమాట. కృతికా నక్షత్రం ఉదయం 8:51 పూర్తవుతే తర్వాత మనకు రోహిణి నక్షత్రం అనేది తర్వాత వస్తుంది. మరి వజ్రం అలాగే చూసుకోవచ్చు, కింద వజ్రం ఉంది కదా, అది రాత్రి 2:27 మొదలయ్యి 4:12 వరకు కూడా మనకు వజ్రం అనేది ఉంది. ఈ విధంగా మనం ఇంట్లోనే మన క్యాలెండర్లో పంచాంగం ఎలా ఉన్నది అని చాలా ఈజీగా చూసుకోవచ్చు. దుర్ముహూర్తం అనేది మనకు ఎప్పుడైనా కూడా ఇలా మంగళవారం కింద అనేది ఇస్తారు. ప్రతి మంగళవారం కూడా అదే దుర్ముహూర్తం సేమ్ టైమింగ్ ఉంటుందన్నమాట, మనం అక్కడ చూసుకోవచ్చు. ప్రతి మంగళవారం కూడా బుధవారం, గురువారం అలా సేమ్ చూడండి. నేను ఇక్కడ బుధవారం మనకి దుర్ముహూర్తం ఎలా ఉందో అయితే మనం ఇక్కడ చూద్దాము. ఉదయం 11:36 మొదలయ్యి 12:34 వరకు అయితే ఉంది. ఇలా మనం దుర్ముహూర్తం ఎప్పుడుంది, వజ్రం ఎప్పుడుంది అని ఈజీగా మనమే చూసుకోవచ్చు. ఇలా క్యాలెండర్ కనుక మన ఇంట్లో ఉంటే చిన్న చిన్న పనులు ఏమైనా కొనాలి అనుకున్నా మనం క్యాలెండర్లో చూసుకొని కొనొచ్చా కొనరాదా అని చూసుకొని మనమే చేసుకోవచ్చు. ప్రతిదానికి పంతుల్ని అడగాలంటే మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా, మరి క్యాలెండర్ ఎలా చూడాలో తెలిసింది కాబట్టి మీరే ఇప్పుడు ఇంట్లో అయితే చూసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.